వేములవాడ ప్రాథమిక వ్యాపార సహకార సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని బాలనగర్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే రమేష్ బాబు ఈ రోజు ప్రారంభించారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తమ ధాన్యాన్ని విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణారావురెడ్డితో పాటు మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థ మాధవీరాజు, ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి, సివిల్ సప్లై డిఎం జితేందర్ ప్రసాద్, డిఎస్ఓ జితేందర్ రెడ్డి, కౌన్సిలర్లు వేములవాడ రూరల్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు ఏషర్ తిరుపతి, టీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఈరోజు వేములవాడ ప్రాథమిక వ్యాపార సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి మేము పిలవగానే విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు, గౌరవ మున్సిపల్ చైర్పర్సన్, గౌరవ జడ్పీ చైర్పర్సన్, కౌన్సిలర్లు మరియు మా పాలకవర్గంతో పాటు ఇక్కడికి విచ్చేసిన రైతులు, హమాలి సోదరులందరికీ కూడా మా సహకార సంఘం పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ, రైతులు ఏదైతే ప్రతి సంవత్సరం లాగానే వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఈసారి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి దీన్ని గమనించి మీరు ఎప్పుడైనా మన ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రాలను అమ్ముకుంటే మీకు న్యాయమైన ధర వస్తే కనుక రైతులు దీన్ని గమనించి కొనుగోలు కేంద్రాలను అమ్ముకోవాలని చెప్పి ఒక సూచన. వేములవాడ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, గౌరవ మంత్రి కేటీఆర్ గారి నాయకత్వంలో వ్యవసాయ రంగంలో గణనీయమైనటువంటి అభివృద్ధి సాధించడం జరిగింది. మనం ఉన్న వేములవాడ చందుర్తి రుద్రంగి వరకు ఎల్లంపల్లి నీళ్ళ ద్వారా 55,000 ఎకరాలు ఇవాళ గత 4 సంవత్సరాలుగా సాగు అవుతున్నాయి. కాబట్టి గొప్పగా రైతులు పంటలు పండించుకుంటున్నారు. వడ్లారబోద్దామంటే జాగలేని పరిస్థితి ఇవాళ ఉన్నది. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ వచ్చినప్పటి నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి రైతు బంధు ద్వారా 65,000 కోట్ల రూపాయలు రైతు బంధు కింద రైతులకు అందించడం జరిగింది. అంటే ఒక ప్రభుత్వం సన్నకారు చిన్నకారు రైతుల యొక్క అభ్యున్నతి కొరకు డైరెక్ట్గా వాళ్ళ ఖాతాలోకి 65,000 కోట్లు ఇవ్వడం అనేది ప్రపంచంలో ఎక్కడ జరగలేదు. బట్ ఇది తెలంగాణ వస్తే వచ్చినటువంటి విప్లవాత్మకమైన మార్పు. కాబట్టి రైతులు ఇవాళ నిజంగా కూడా పంటలు పండించుకొని మరి గొప్పగా వారి యొక్క జీవనోపాధి పొందుతున్నారు. అంతేకాదు, పెట్టుబడే కాదు, ప్రతి గింజను కూడా కొనేటువంటి ప్రభుత్వం కూడా మొత్తం భారతదేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి వెంటనే మరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ఆదేశాల మేరకు అన్ని మండలాలు గుర్తు చేస్తుంది. మళ్ళీ వేములవాడలో ప్యాక్స్ ఆధ్వర్యంలో తిరుపతి రెడ్డి గారు వారి బృందం అంతా కూడా డైరెక్టర్స్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. తప్పకుండా వారు చేస్తున్నటువంటి ఈ సహకార మరి కొనుగోలు కార్యక్రమం ప్రతిసారి కూడా విజయవంతమైంది. ఈసారి కూడా విజయవంతం కావాలని మేమందరం కోరుకుంటున్నాం. గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ గారు, గౌరవ పట్టణ మున్సిపల్ చైర్మన్ గారు, వీరందరి ఆధ్వర్యంలో కౌన్సిలర్స్ అందరి ఆధ్వర్యంలో మేమందరం కూడా వీరికి సంపూర్ణమైనటువంటి సహకారం అందిస్తూ భవిష్యత్తులో కూడా ఇక్కడ రైతులు ఉన్నటువంటి మరి ఈ ప్రాంతంలో వారికి అందరం కూడా కలిసికట్టుగా అండగా ఉంటామని తెలియజేసుకుని మరోసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి, మరి రైతు బాంధవులు కాబట్టి వారికి మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై తెలంగాణ.